क्या बोलती तू? ए क्या मैं बोलूं? सुन सुना आती क्या खंडाला? क्या करूं आके मैं खंडाला? घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या। ए क्या बोलती तू? ए क्या मैं बोलूं? सुन सुना आती क्या खंडाला? क्या करूं आके मैं खंडाला? अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या। ए क्या बोलती तू? కుర్చీలు వేయించాము దయచేసి మీరు మీ పని చేసుకోవడానికి వెళ్తే నా పని నేను చేసుకుంటాను ప్రేమతో ఇట్లు మరి మిగతా 5 జబర్దస్త్ టీమ్ లీడర్స్ ని పిలిచేదావా? పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ 5 టీమ్ లీడర్స్. నౌ టైమ్ టు వెల్కమ్ అవర్ జబర్దస్త్ జడ్జెస్. 100 పువ్వులు ఒకేసారి నవ్వుతే ఎలా ఉంటుందో అలా ఉండే రోజా గారు, నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. మెల్లడి హౌరాకి తువ్వడి
ఆటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే చేయడానికి మన సిక్స్ జబర్దస్త్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. సో వై ఆర్ వి వెయిటింగ్ ఫర్ మన చేతుల్లో గృహ హింసకి ఎక్కువగా గురయ్యేది ఏది? అదిగో మీ చేతిలో ఉందే ఆ రిమోట్. ఉన్న ఛానల్స్ అన్ని చూస్తూ ఉంటారు, ఏ ఛానల్ చూడాలో కూడా తెలియకుండా ఛానల్స్ మార్చేస్తూ ఉంటారు. అలా టీవీ ఛానల్స్ మార్చి మార్చి చూస్తూ మనల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు వేణు వండర్స్. టీవీ చూడక ఛానల్ అయింది, టీవీ చూద్దాం. ఈ మధ్య ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఏమర్థంగా వచ్చాయి. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మొహానికి రంగు వేసుకున్నాడు, తన అసలు రంగు ఎవరికి తెలియదు అనుకున్నాడు కమెడియన్ చంద్ర. వరుసగా 4 హిట్లు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, డబ్బుతో పాటు ప్రియురాలు కూడా తోడయ్యింది. తనకి తన ప్రియురాలకి మధ్య అడ్డంకి తన భార్య అని తెలుసుకున్న చంద్ర ఆ భార్య అడ్డంకిని తొలగించాలనుకున్నాడు. పాయిజన్ కలిపిన పాలకోవాతో ఇంటికి వెళ్ళి బెల్లు టిక్కం టిక్కం అని కొట్టాడు. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడో, తన చేసిన పాయసం పెడదామన్న భార్య ఎదురు చూస్తూ తలుపు తెరిచింది. అంతే చంద్ర కనబడ్డాడు. అయితే మీకోసం చేసిన పాయసం రెడీగా ఉందండి, ఒక్క స్పూన్ తినండి అని అంది. ఒక పక్కన పాయిజన్తో కూడిన పాలకోవా, ఇంకో పక్క ప్రేమతో కూడిన పాయసం. పిచ్చిది ఎలాగో సచ్చిపోతుంది కదా అని 2 స్పూన్లు తిన్నాడు చంద్ర. అంతే గొంతు పట్టుకొని కింద పడి గెలగెలా గెలగెలా కొట్టుకొని సచ్చిపోయాడు. తనకి తన ప్రియుడికి మధ్య అడ్డంకి తన భర్తే అని తెలుసుకున్న భార్య ఈ విధంగా ఆ భర్త అడ్డంకిని తొలగించుకుంది. ఈ అర్థం లేని ఆధునిక అర్థాంగి. వీడు క్రైమ్ న్యూస్ చెప్తాడా క్రైమ్ చేస్తాడా అర్థం కావట్లేదు. ఛానల్ చేంజ్. ఆరోగ్య సూత్రాల కార్యక్రమానికి స్వాగతం. మీరు అలా ఊపుకుంటూ తిప్పుకుంటూ కూర్చోకపోతే ఒక గుక్కెడు ఉలవలు తినండి, ఒక చెంబెడు తౌడు తాగండి. ఆదివారం వస్తే మేక మాంసం గొర్రె మాంసం తినడం. మేకలు గొర్రెలు ఎందుకు అంత దిట్టంగా ఉంటాయి? పచ్చటి ఆకులు తింటాయి కాబట్టి. ఆకుల్లో జీవం ఉంటుంది కాబట్టి ఆకులు తినండి, దిట్టంగా ఉంటారు. బస్సులో ప్రయాణం చేస్తుంటారు, రోడ్డు చుట్టూ చెట్లే, కిటికీ నుంచి చెయ్యి బయట పెట్టి ఒక్క గుంజు గుంజుతే దోశ నిండా ఆకులు. తింటూ ప్రయాణం చేయండి, ప్రయాణం చేస్తూ తినండి. ఓ ఆకులు తినాలంటే సిగ్గు కదూ. సరే ఇంట్లో కూర్చోవడం, పొద్దున్న లేవగానే పేపర్ చదవడం, అటక మీద పడేయడం, వారం తర్వాత పేపర్ తీయండి, అక్షరాలన్నీ అలాగే ఉంటాయి. అంటే పేపర్లో జీవం ఉంది. పేపర్ తినండి, పేపర్లో పాంప్లెట్లు ఉంటాయి కానీ పడేయకండి, చిన్నపిల్లలకి ఇవ్వండి చప్పరిస్తారు. లేదండి మాది పెద్ద ఫ్యామిలీ, పేపర్ సరిపోదు అనుకుంటే పేపర్ వేయించుకోండి, అందరికీ సరిపోతుంది. సరే మన ఇంట్లో మరుగుదొడ్లు కడగాలంటే ఫలానా యాసిడ్ బాటిల్ వాడితే మరుగుదొడ్లు శుభ్రం అవుతాయి. యాసిడ్ వాడితే మరుగుదొడ్డు ఎంత శుభ్రం అవుతుంది కదా? గ్లాస్ యాసిడ్ తాగండి, కడుపంతా ఎంత శుభ్రం అవుతుంది కదా? రోజా గారు కూడా యాసిడ్ తాగారు, కడుపంతా శుభ్రమైందంట. ఈ ఏజెన్సీ నేనే పెడతానండి యాసిడ్ అమ్ముకోవడం అని పక్కన క్యారీ వ్యాన్ లో అమ్ముతున్నారు. ఒక యాసిడ్ బాటిల్ కొంటే 12 యాసిడ్ బాటిల్ ఫ్రీ, తొందరగా కొనండి. యాసిడ్ తాగాల, ఆకులు తినాలా? ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అన్నం తినొద్దు ఊపిరి పీల్చొద్దు అంటారు. ఛానల్ చేంజ్. నేను యాక్టర్గా ట్రై చేసే రోజుల్లో చాలా కష్టాలు పడ్డాను. ఆ టైటిల్స్లో తిరగని సినిమా ఆఫీస్ లేదు, కలవని దర్శకుడు లేడు. ఒక నిర్మాత, నీది ఒక మొహమేనా, దరిద్ర మొహం, ఎప్పుడు అద్దలు చూసుకున్నావా
అన్నాడు. దాంతో నేను నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అప్పుడే నా స్నేహితుడు ఒకడు నన్ను కలిసి నాకు ఈ అదృష్ట చక్రాన్ని ఇచ్చాడు. ఇది వేసుకున్నాను, అంతే. నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. అవకాశాలు వాటంతట అవే కన్నుకుంటూ వచ్చాయి. నీది ఒక మొహమేనా దరిద్ర మొహం అన్న నిర్మాతే నన్ను హీరోగా పెట్టి పోతా నాశనమైపోతా అనే చిత్తాన్ని తీశాడు. అన్నట్టే నాశనం అయిపోయాడు. నేనోరుకుంటానా, అతనికి కూడా ఈ అదృష్ట చక్రాన్ని ఇచ్చాను. అంతే, అతను రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ నాశనమైపోతా అనే సినిమాతో ముందుకొచ్చాడు. మీరు నాశనమైపోవాలనుకుంటే ఈ అదృష్ట చక్రాన్ని ధరించండి. దీని వెల కేవలం 11 రూపాయలు మాత్రమే. మీ పేరు, గోత్రనామాలు, రాశి ఫలాల మీద పూజ చేసి మీకు పోస్టులు పంపించినందుకు 111 రూపాయలు. ఈ అదృష్ట చక్రం కొనాలంటే నా ఆస్తులు అమ్ముకునేవాల్సి ఉంది బాబు. నీ అదృష్ట చక్రం వద్దు, నీకు వద్దు, నీకు వద్దు అన్న బాబు. ఛానల్ చెయ్. ఓకే వ్యూవర్స్, మళ్ళీ వెల్కమ్ అండి. మా ఇంట్లో వంట మీ ఇంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో తనకు ఇష్టమైన వంట చేయడానికి ప్రముఖ కమెడియన్ చిత్రం సీనియర్ రావు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అయ్యో హాయ్ సార్, హౌ యూ? ఐఎమ్ ఫైన్ గైస్. చెప్పండి సార్, ఈ రోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏ వంట చేయబోతున్నారు? తొండ ఫ్రై. అదేంటి సార్ తొండ ఫ్రై ఏంటి? కామెడీ కదా, కొంచెం జోక్ చేశానయ్యా. సార్ అంత కామెడీ మా జనాలకు అర్థం చేసుకునే శక్తి లేదండి. మామూలుగా చెప్పండి, చికెన్ 65. వావ్, చిత్రం సినిమా ఈ రోజు మన కోసం, మన ప్రేక్షకుల కోసం చికెన్. చెప్పండి సార్, ఆ చికెన్ 65 ఎలా చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ పెట్టాలి. స్టవ్? అది తెలియదు సార్ మాకు. స్టవ్ వెలిగించాం. ఓకే, దాని మీద ఇప్పుడు గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టాలి కదా సార్, భలే కామెడీ. ఓకే, గిన్నె పెట్టాను. గిన్నెలో ఇప్పుడు మనం ఆయిల్ పోయాలి. సార్ సార్ అన్ని మాకు తెలిసింది చెప్తున్నారు, కొత్త చెప్పండి. చెయ్యరా, నువ్వే చెయ్యి, నువ్వే చెయ్యి. నేను ఎందుకు ఇక్కడ గెస్ట్ లాగా? కమిడియన్ అన్నారు, సీరియస్ అవుతారండి? ఏ కమిడియన్ అయితే కోపం రాదా? వాడికి ఎమోషన్ ఉండదా? సారీ సార్, ఇది లైవ్ ప్రోగ్రామ్ అండి, రాళ్ళు బీలు చెప్పకూడదు ప్లీజ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఇప్పుడు మనం దాంట్లో చికెన్ వేయాలి. చికెన్ 25 ఎలా చేయాలి? మన త్రిని గారు చెప్తున్నారు సార్, నూనె వేసా అన్నీ. ఇప్పుడు చికెన్ ఏం చేయాలి? చికెన్ వేయాలండి. చికెన్ వేసానండి. ఓకే, ఇప్పుడు అది ఉడకడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, 15 నిమిషాలు టైం పడుతుంది. చెప్పండి సార్, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఏంటి? సడన్ గా లాంగ్వేజ్ మారిపోయింది. కెరీర్ గురించి అడిగారు కదా. యాక్చువల్గా నా కెరీర్ కొరియర్ బాయ్ తో స్టార్ట్. కొరియర్ బాయ్? ఓకే, వెరీ గుడ్. అయితే నేను కొరియర్ ఆఫీస్ లో పని చేసేటప్పుడు ఒక సినిమా ఆఫీస్ కి కొరియర్ వీటానికి వెళ్ళాను అన్నమాట. వెరీ గుడ్. సో ఆ ఆఫీస్ లో ఆ రోజు ఆడిషన్ జరుగుతుంది. అయితే అప్పుడు ఎవరు బాగా చేయకపోవటం, ఆ దర్శకుడు నన్ను చూసి నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, చేయొచ్చు కదా అన్నాడు. నేను అయ్యో నాకు యాక్టింగ్ రాదండి, పంచులు మాత్రం వేయగలను అన్నాడు. అయ్యో యాక్ట్ అవ్వడానికి యాక్టింగ్ అవసరం లేదండి, పంచులు వస్తే చాలు అన్నాడు. ఓహో, హోటల్ ఫోన్ చేసి చికెన్ చూసిపోయి చెప్పండి. ఏంటి అయిపోయిందా? మటన్ 25? కర్మ కర్మ. ఏమే ఆ మటన్ 25 విషయం అని చెప్పు. అదేంటి చికెన్ 65 అన్న? లేకపోతే చెప్పు, చికెన్ 65 తింటావా? మాకు ఇదంతా కామన్ స్టూడియోలో. చెప్పు మటన్ 25. నాకు మటన్ 25. మటన్ 25 చిత్రం సీనియర్ మటన్ 25 అంటే ఇష్టమంట. ఈ రోజు మన కోసం మటన్ 25 ఎలా ఉంటుందో చేసి చూపిస్తా సార్. ముందే చెప్పండి. ముందుగా మనం స్టవ్ వెలిగించాలి. తర్వాత తర్వాత దాని మీద గిన్నె పెట్టాలి. తర్వాత వంట కాదు. ఇప్పుడే అందిన వార్త మలమల క్రియేషన్స్ వారి శాంప్రసాయి రెడ్డి గారు నిర్మిస్తున్న జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ బాగా రిచ్ గా గ్రాండ్ గా ఉండాలని చెప్పి అమెరికాలో షూటింగ్ చేస్తున్నారు. ఛానల్ తప్పు చెప్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం వెరైటీగా ఉండాలని చెప్పారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆఫ్ఘనిస్తాన్ లో ప్లాన్ చేస్తారు. దానికి ఒసామా బిన్ లాడెన్ గారు జడ్జి గా వచ్చినట్టు చచ్చిపోయి 2 నెలలు ఎక్కడ తీసుకొస్తారండి? కొత్తగా ప్లాన్ చేశారు, పాకిస్తాన్ లో ప్లాన్ చేశారు. ఆ గడాఫీని, ముషారఫ్ని ఇద్దరిని తీసుకొచ్చారండి జడ్జి గా. అట్టే కాకుండా కామెడీ చేసే వాళ్ళు నిజంగా కామెడీ చేయకపోతే అక్కడనే షూట్ చేయాలని ఒక ఆర్డర్ కూడా ఇచ్చారండి. చూస్తండి ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు హైదరాబాద్ అన్నపూర్ణలో జరుగుతుంది. మేమే చెప్పాం ఈ మ్యానేజ్ అన్నపూర్ణ. కాదండి, స్కిట్ అయిపోయింది. వెల్కమ్ టు జబర్దస్త్. థాంక్యూ. సో హౌ ఇస్ ఇట్? సరే చిత్రం సింగ్ గారికి నా తరపున అండి. నేను యాక్చువల్గా అన్నయ్య ప్లీజ్ రావాలి, నాకు కొంచెం హెల్ప్ చేయాలంటే ఇంకా ఏం మాట్లాడకుండా నా కోసం వచ్చారండి మా గురువు యాక్చువల్గా. ఓకే సూపర్. వేణు అండ్ సీన్ గురించి మన జబర్దస్త్ జడ్జెస్ ఏమంటారో విందాం. నాగబాబు గారు వేణు సార్, ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసింది. సీను రావటం మీ గ్రూప్ కి ఒక ప్లస్ స్ట్రెంగ్త్. సినిమాలోనే బాగా ముదిరిపోయావు సీను స్టేజ్.
వెరీ నైస్ ప్రోగ్రామ్ వేణు, ఎక్స్ట్రాడినరీ, సూపర్. రోజా గారు, మొన్నేమో పిల్లలు పుట్టాలి అంటే డాక్టర్ నాగబాబు గారి దగ్గరికి వెళ్ళమన్నారు, ఇప్పుడేమో ఆసిడ్ రోజా గారు అమ్ముతున్నారు అంటున్నారు. ఓకే, ఫస్ట్ సేల్ నేను మీకే కదా చేశాను, అప్పటి నుంచి మీ వాయిస్ ఇంత బాగా వస్తుంది అనుకుంటున్నా. అందుకే కదా నేను బాగా స్ట్రెంత్ అయినా అందరూ చెప్తాను, ప్లీజ్ తాగండి. ఒకటి ఒకటి కొంటే పది ఫ్రీ అంటున్నావేంటి? అసలు బాగా నచ్చింది దాంట్లో అంటే పేపర్ అండ్ సూపర్బ్ గా ఉంది. ఆయన ఎంట్రీతోనే అదరగొట్టాడు. క్రైమ్ రిపోర్టర్ అలాగే ఉంటారు తెలుసా, చాలా బాగుంది మీ ముగ్గురు కాంబినేషన్. మీ ఫ్రెండ్లీ కాంపిటీటర్స్ ఏమంటారు విందా? ఇలా చేసే వింటరా, నెక్స్ట్ ఏం చేయాలరా? ఇంకా ఇప్పుడు మన ముందుకు రాబోతున్నది ఎవరు? మనం ఒకరికి కాల్ చేస్తే అది ఇంకొకరికి కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది? ఆ క్రాస్ టాక్ కంటిన్యూ అవుతే కావలసినంత కామెడీ దొరుకుతుంది. ఓ టీవీ న్యూస్ రీడర్ తన రిపోర్టర్కి కాల్ చేస్తే తాగుబోతు రమేష్ లాంటి వాడికి కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రోలింగ్ రఘు టీమ్. నమస్కారం. నిన్నటి మొన్నటి వార్తలను తిరిగి ప్రత్యక్ష ప్రసారంగా ఎప్పటికప్పుడు మీ ముందుంచే నిరంతర వార్త అనసూయ. నా వార్త నా ఇష్టం నువ్వు ఓడిబ్బే అడగడానికి రిపీట్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. నేపటి నుంచి చిత్రాలలో హీరోయిన్ గా నటించనున్న రోజా ప్రపంచానికి తప్పిన యుగాంతం. వనుల కుంభకోణంలో గాలి అరెస్ట్. తాజా న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అమీర్పేట్ లో అగ్ని ప్రమాద ప్రత్యక్ష దృశ్యాలు మనకు లైవ్ లో అందిస్తున్నారు మన విలేకరి. ఇప్పుడు ప్రమాద స్థలం నుంచి మా విలేకరి మనకు ప్రత్యక్షంగా సమాచారాన్ని అందిస్తారు. ఫోన్ చేసి ట్రై చేద్దాం. మీరు కాల్ చేసిన నంబర్ బిల్ కట్టనందువలన డిస్కనెక్ట్ చేయబడినది. ఎవరిదో ఫోన్ దొరికినట్టుంది మంది. హలో రమేష్, అక్కడ ఏం జరుగుతుంది? హలో, ఇక్కడ పార్టీ జరుగుతుంది బాబు. మా ప్రతినిధి చెప్పడం జరుగుతుంది అగ్ని ప్రమాదానికి ముందు అక్కడ ఒక పెద్ద పార్టీ జరిగిందని, ఆ పార్టీ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని. రమేష్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మత్తు మత్తుగా గమ్మత్తుగా ఉంది బాబు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగలు అలుముకొని ప్రజలు ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక స్రో తప్పుతున్నారని మా ప్రతినిధి చెప్తున్నారు. చెప్పండి రమేష్, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దీనంగా ఉందని ఎవరు ఉన్నతాధికారులు విచ్చేయలేదని చెప్తున్నారు. రమేష్, అక్కడికి ఎవరైనా ప్రముఖులు వచ్చారా? ప్రముఖులు ఏవయ్య, సూర్యుడు, సారయ్య, మల్లిగాడు, అందరూ ఇక్కడే కూర్చున్నారు. మంత్రి సారయ్య, మంత్రి నాగేందర్, మాజీ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య గారు ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారని మా ప్రతినిధి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏమైనా రక్తపాతం జరిగిందా రమేష్? రక్తపాతం అవును జరిగింది. పుట్టలు తీసుకురా అంటే మసాలా పాపడి తీసుకొచ్చిండు వాడి, పుర్ర పాలు కొట్టిన నాలుగో అంతస్తు నుంచి దూకిన యువకుడు తలకు గాయాలు, ఉస్మానియా ఆసుపత్రికి తలనిప్పు. రమేష్ చెప్పండి, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పొగలు అలుముకొని ప్రజలు ఉక్కిరి బిక్కిరే ఎటు పోవాలో తెలియని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నారని రమేష్ మీరు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తా ఉండండి. ఇప్పుడు మన స్టూడియోలో మన ముందున్నారు మాజీ ఉన్నతాధికారి నీళ్ళ బలరామయ్య గారు. సార్ వెల్కమ్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అసలు అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి? అగ్ని ప్రమాదాలు అగ్ని వల్ల జరుగుతాయని నీళ్ళ బలరామయ్య గారు చెప్తున్నారు. అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని 5353కి ఎస్ఎంఎస్ చేయండి. చెప్పండి నీళ్ళ బలరామయ్య గారు, మా రిపోర్టర్ లైన్ లో ఉన్నారు. హలో హలో రమేష్. హలో రే రమేష్, చెప్పండి. చెప్తున్నాను, 10:30 అవుతుంది, అందరు బయటికి పోవాలని బాణోరం చెప్తున్నాడు ప్రతినిధి. చెప్తున్నాడు 10:30 గంటలైనా ప్రమాద స్థలంలో ఇంతవరకు పోలీస్ బలగాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాలేదని తెలియజేయడం జరుగుతుంది. హలో రమేష్,
అక్కడ బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఉందా? బ్రేకింగ్ న్యూస్? మొన్న పేపర్ లో చదివిన చంద్రమండలం మీద నీళ్లు ఉన్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. మనం వేడినప్పుడు ఒక ఫుల్ విస్కీ బాటిల్ ఒకటి చిప్స్ తీసుకపోతే సరిపోతుంది. అక్కడ మిక్సింగ్ చేసుకుని అక్కడే తాగొచ్చు మనం శుభ్రంగా. మన రిపోర్టర్ ఫోన్ పోయి గంట అవుతుందటండి. ఇప్పుడు నా ఉద్యోగం పరిస్థితి ఏంటో? మీ ఉద్యోగం కూడా పోయి గంట అవుతుంది, అక్కడ ఉంటే తంటారు, పారిపోండి. తాగుబోతు చేసిన కురవాడు చాలా బాగా చేశాడు. ఏమి నువ్వేమి తక్కువ పోటీ ఇవ్వలా. యాక్చువల్గా వేణు చేసిన తర్వాత ఆనదు ఆనదు కానీ ఆనింది సైజ్ కదా సార్. నేను కొంచెం కోపంగా ఉన్నాను. ఓ సారీ, నిరంతర వార్త రోజా. అది కాదు, నేను హీరోయిన్ గా ఇప్పుడు చేస్తే యుగాంత ఆగిపోతుందా? నేను అలా అనలేదు. అలాగే అన్నావు, ఏపీ మొత్తం కవర్ చేయకు. అరే అవును, ఆ రెండు వార్తలు కలిపి చెప్తారు కదా, అదే చెప్పినా. రాకేష్ సూపర్ గా ఉంది, నీ వాయిస్ కానీ నీ స్టైల్. నీ గొడవ నీది, రఘు గొడవ రఘు. అది మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే నాకు మేమే మగారాజులం. మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. ఇక మందు ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. నాగబాబు సార్, నేను ఒక ఇంటర్వ్యూలో నన్ను ఏదో ఇంటర్వ్యూ చేశాడు, రామ్ గోపాల్ వర్మ గారి వాయిస్ ని ఆయన విన్నప్పుడు విన్నాను, ఆ తర్వాత తను మాట్లాడితే కళ్ళు మూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు. కళ్ళు మూసుకోండి సార్, మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందని మహాత్మా గాంధీ అన్నాడు. అప్పుడు వాళ్ళకున్న నమ్మకమో వాళ్ళకున్న ఆశయమో తెలియదు, కానీ ఎప్పటికప్పుడు ఆనందపుర గ్రామంలో రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉన్నారు బుక్కారెడ్డి మనుషులు. హిప్నటైజ్ చేస్తూ గత జన్మలోకి తీసుకువెళ్లే కొన్ని షోస్ వచ్చాయి. మీరు గత జన్మలో యాక్టరా, డ్రైవరా, క్రికెటరా, ఇలా మీరు ఏం చేసేవారు, ఎలా ఉండేవారు, ఇలా కొన్ని షోస్ చెప్పేవి. అలా ఇప్పుడు ఒక సెలబ్రిటీకి తన గత జన్మలోకి తీసుకెళ్లి చలాకీ చంటి మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, సశ్రీకాల్, సలాం వాలేకుం, వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ డిజేఏ. డిజేఏ అంటే ఏంటి? పోయిన జన్మలో ఏం జరిగింది? అసలు మన మనుషులకి ఎందుకు పుట్టాం? మనుషులకి ఎందుకు చచ్చిపోతున్నాం? పోయిన చచ్చిన వాళ్ళని చచ్చినట్టు ఉండకుండా మళ్ళీ ఎందుకు పుడుతున్నాం? మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. తన జన్మలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన కోసం వస్తున్నారు ఆర్టిస్ట్ నాగిరెడ్డి గారు. లెట్స్ వెల్కమ్. రండి సార్, వెల్కమ్. వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. నేను యాక్చువల్లీ సాధన ఏం చేస్తున్నారు, రండి పడుకోండి, చెప్పినట్టు చేయండి. ఓకే సార్. ఓకేనా? రెడీయా? రెడీ సార్. మీరు గత జన్మలోకి వెళ్తున్నారు, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఓకే సార్. ఓకే ఓకే. బాడీ రిలాక్స్ చేసుకోండి, బాడీ రిలాక్స్ చేసుకోండి, బాడీ రిలాక్స్ చేసుకోండి, బాడీ రిలాక్స్, రిలాక్స్, యాక్టింగ్ చేయకండి, రిలాక్స్, బాడీ రిలాక్స్, బాడీ రిలాక్స్. చెప్పినట్టు చేయట్లేదు. మిలన్ లేండి, మిలన్ సార్, చెప్పినట్టు చేయమన్నాను కదా. గత జన్మకి కదా వెళ్ళాల్సింది, చంపేస్తా. సరే వెళ్తా. ఇలా రండి, కూర్చోండి. ఇందాక యాక్టింగ్ చేసినట్టు చేయకండి, సీరియస్గా చేయండి. ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి.
చేస్తా. బాడీ రిలాక్స్, బాడీ రిలాక్స్. ఇప్పుడు మీరు గత జన్మలోకి వెళ్తున్నారు, గత జన్మలోకి వెళ్తున్నారు, గత జన్మలోకి వెళ్తున్నారు, గత జన్మలోకి వెళ్తున్నారు. సార్ మొత్తం చీకటే ఉంది సార్. చీకటిగా ఉండకపోతే వాడిని లైట్ పెట్టుకుని రమ్మంటాడు చెప్పింది. గత జన్మలోకి వెళ్తున్నారు, గత జన్మలోకి వెళ్తున్నారు, గత జన్మలోకి వెళ్తున్నారు. సార్ ఇక్కడ మొత్తం ఇసుకుంది. వెళ్ళిపోయారు సార్? మొత్తం ఇసుకుంది, మొత్తం తుఫానంతో వచ్చిన పైన పడుతుంది సార్. తుఫానంతో వచ్చి మేమే పడుతుందా? అవును సార్. పొలాల్లో దిగమంటే ఎడాలో ఎవరు దిగమన్నాడ్రా? పొలాల్లో దిగు, అక్కడ పొలం ఉంది చూడు. పొలమా సార్? ఉంది సార్. ఉందా? దిగా. ఇప్పుడు నీకు పొలంలో ఏమేమి కనబడుతున్నాయి సార్? పొలంలో చెట్లు, పూలు, కాయలు, కొండలు. సూపర్. మొత్తం గ్రీనరీ అంతా ఇక్కడ ఉంది సార్. కరెక్ట్ గా దిగారు పొలంలోకి. ఇప్పుడు నీకు రైట్ సైడ్ దూరంగా చెట్లు కనబడుతున్నాయి. దూరంగా ఇప్పుడు చూడు, కనిపించాయి. కనిపించా సార్? ఇప్పుడు అక్కడ ఒక ముసలాయన నిలబడ్డారా? ముసలాయన ఉన్నారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. భయపడ్డ. ఇప్పుడు ఓ పంచి పరిగెత్తుకుంటూ ముసలాయన దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ముసలాయన ఆయన పేరేంటి గారికి తెలుసుకో. నీ పేరేంట్రా? నా పేరు కదా ముసలా. పేరేంట్రా? అది ఏం చెప్పాడు సార్? ముసలాడని చెప్పాడు సార్. ముసలాడని చెప్పాడా? మర్చిపో. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూడు, నీకేం కనబడుతుంది సార్? దూరంగా పట్టాలు కనిపిస్తున్నాయి సార్. పట్టాలు కనబడుతున్నాయా? ఇప్పుడు ట్రైన్ వస్తుంది అక్కడ నుంచి సార్? రావట్లేదు. రావట్లేదా? రావట్లేదా? రావట్లేదు. ఇప్పుడు చూడు వస్తుంది. ఎవరో చిన్నపిల్లాడు మిమిక్రీ చేస్తున్నారు సార్. మిమిక్రీ చేస్తున్నట్టుందా? మీరు సౌండ్ ఇస్తున్నాను రా. ఇప్పుడు ట్రైన్ వస్తుంది చూడు. వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఆ పట్టాల నుంచో సార్? నించో సార్. నుంచో? నించో సార్. కాసేపు నుంచావా సార్? ఏమవుతురా? ట్రైన్ వస్తుంది సార్. ఏం పర్లేదు, నుంచో సార్. ట్రైన్ వస్తుంది కాబట్టి. ఏం పర్లేదు, నుంచో రా. వస్తుంది సార్. ఇప్పుడు బాలకృష్ణ తొలగొట్టు. మీరే కాపాడాలి సార్. ఏం చేయాలి సార్? ఇప్పుడు పక్కే సార్. కాపాడనా? కాపాడాలి సార్. నీ దండ కాపాడాలి సార్. జేబులో ఎంత ఉన్నాయి సార్? 4000 ఉన్నాయి సార్. 4000 ఉన్నాయా? సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ జన్మలోనే ఉంటావా, ఈ జన్మకి వచ్చేస్తావా? నేను ఉండలేదు సార్. వచ్చేస్తావా? నేను వచ్చేస్తాను సార్. బాడీ రిలాక్స్ చేసుకో. ఆ పక్కన ఉన్న చెట్టు పక్కన దాక్కో. బాడీ రిలాక్స్, బాడీ రిలాక్స్, బాడీ రిలాక్స్. ఈ జన్మలోకి వస్తున్నావు, ఈ జన్మలోకి వస్తున్నావు, ఈ జన్మలోకి వస్తున్నావు. వచ్చేసావా? ఈ జన్మలోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. ఇప్పుడు చూడు, ఈ జన్మలోకి వస్తున్నావు, ఈ జన్మలోకి వచ్చేసావు, ఈ జన్మలోకి వచ్చేసావు. అది ఈ జన్మలోకి వచ్చేసావు. సూపర్ రా. అదిరిపోయింది. మళ్ళీ వస్తావు ఈ ప్రోగ్రామ్ కి? జన్మలో ఇంకా రావు. ఏ జన్మలో ఇంకా బయలుదేరి సార్. అరే డబ్బులు రా సార్. చెప్పడం మర్చిపోయాను. గత జన్మలో ఎవడో 4000 కొట్టేశాడు సార్. ఎవడో 4000 కొట్టేశాడా? అయితే పని చేద్దాం సార్. మన ఇద్దరం కలిసి మళ్ళీ గత జన్మలోకి వెళ్ళి ఆ 4000 తెచ్చేసుకుందాం. అమ్మో పర్లేదు రా, నేను వస్తాను. వద్దు, అర్థం చేసుకో. వద్దు, అప్పు చేసిన అప్పు తీర్చిస్తా కానీ నీకెదురు. ఓపెన్ గంగనమ్ స్టార్, గంగనమ్ స్టార్. ఓపెన్ గంగనమ్ స్టార్, గంగనమ్ స్టార్. నాకు తెలిసి తనని గత జన్మలోకి తీసుకెళ్ళాను అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన కొట్టిన తొడ వెళ్ళిపోయినాడు గత జన్మలో. ఏం కొట్టా తెలుసు అసలు? చాలా బాగుంది. అంటే బాగుందా క్వాలిటీ వైజ్ కానీ, లేకపోతే కాన్సెప్ట్ వైజ్ కానీ, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న వారి గురించి చెప్తాను. టీవీ షోస్ లో కొన్ని భారీగా వస్తే మరికొన్ని బ్రతుకులు బాధల గురించి వచ్చాయి. అలా మనల్ని బోల్డ్ అంత నవ్వులో ముంచెత్తడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్రాచి. నమస్కారం, కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విడిపోయిన జంటల్ని మనం కలిపాం. అదేవిధంగా ఈరోజు కూడా చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన జంట మన ముందుకు ఇచ్చేస్తున్నారు. వారు విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వారిని కలిపే ప్రయత్నం మనం చేద్దాం. మీ ముందుకు ఇచ్చేస్తున్నారు సుధాకర్ అండ్ సుశీల.
నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. నేను పిల్లలు కంటుంటా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడ నుంచి వచ్చాను. నేను గీడి నుంచి వచ్చిన. నువ్వు ఇక్కడి నుండి వచ్చావు, నువ్వు ఇక్కడి నుండి వచ్చావు ఇది కాదయ్యా. మీరు ఏ ఊరు నుండి వచ్చారని అడుగుతున్నా. నేను శంషాబాద్ నుంచి వచ్చాను. ఆదిలాబాద్ నుంచి వచ్చిన. సరే చెప్పండి సుధాకర్ గారు, మీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? దాని అటిట్యూడ్ నచ్చదండి. ఇగో ఆ అటిట్యూడ్ అని ఇంగ్లీష్ మాట్లాడకు, ఇది తెలుగు యాంకర్, దీనికి ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడు. సుధాకర్ గారు అటిట్యూడ్ అంటే అర్థం కాలేదు. చెప్పానా నేను, అది తెలుగు యాంకర్, దానికి ఇంగ్లీష్ రాదు, తెలుగు లేడు బట్టేబాజ్గా. అదే అండి, దాని పద్ధతి నాకు నచ్చదండి. చూడండి ఎలా కూర్చుందో. ఏంది 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 ఏంది, ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇట్లానే కూకున్నా, పెళ్లి పీటల మీద కూడా గిట్లానే గుక్కున్నా, గప్పుడు గట్టినావు తాలి, ఇప్పుడు గిట్లా గుక్కుంటే నీకు నచ్చట్లేదా? నువ్వు చాడని చెప్పు, దీనికి చాడని చెప్పు నీకు వచ్చినావు కదా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తాను నీకు. సుధాకర్ గారు ఇవన్నీ చిన్న చిన్న కారణాలు అండి. చూసారా, దాని లక్షణాలు మీకు కూడా వచ్చేసాయి. సరే చెప్పండి సుధాకర్ గారు, భర్తలో సగం భార్య అంటారు కదా, భర్త భార్యలు అనగా కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి కదా. అది కష్ట సుఖాలు పంచుకోదండి, అది ఏం పంచుకుంటుందంటే నేను ఫుల్ తెచ్చుకుంటానండి, దాంట్లో హాఫ్ పంచుకుంటుందండి. నేను ఎప్పుడైనా 2 సంవత్సరాలకి 2 షర్ట్స్ తెచ్చుకుంటానండి, దాంట్లో ఒకటి అడుగుతుందండి. నా సాలరీ 10,000 అండి, అందులో సగం అడుగుతుందండి. ఏమండి, అది పూలు తెచ్చుకుంటుందండి, లిప్స్టిక్ తెచ్చుకుంటుందండి, గాజులు తెచ్చుకుంటుందండి. నేను ఎప్పుడైనా అడిగానండి? అడగండి. కానీ నేను ఎప్పుడు అడిగానండి? లిప్స్టిక్ కావాలా నీకు? లిప్స్టిక్ కావాలా కర్రే పేదానికి? నువ్వు చాలే చెప్పు, నీకు వచ్చినావు కదా, నువ్వు చాలే చెప్పు, నీకు వచ్చినావు, నువ్వు చాలే చెప్పు, నువ్వు చెప్పు, నేను చూస్తా. ఇవో యాంకరమ్మా, నువ్వు మీ ఆయనకి ఇస్తావు లేదా ఎరకలేదు, నేను మాత్రం మా ఆయనకి మొత్తం ఇస్తా. ఈ బట్టే వాత గురించి నీకు ఎరకనా? ఇది మామూలు అనుకుంటున్నావా? ఈ ప్రోగ్రామ్ కి మా కొట్లాట గురించి వచ్చిండు అనుకుంటున్నావా? లే, నీ గురించి వచ్చిండు. నా గురించి? అవును. నిన్ను టీవీలో చూసిండు మొన్న, నిన్ను గాలం మీదకి గీడికొచ్చిండు. గంత కంత్రోడు బట్టే బాగా ఆడతావు, నీకు నీకు ఉంటది నీకు. ఇది మామూలు కంత్రోడు కాదు, నువ్వు చాడే చెప్పు, నీకు వచ్చినావు చెప్పుదా, నువ్వు చెప్పు, నేను చెప్తా. నేను అడుగుతా కూర్చో. సుధాకర్ గారు, మీరు ఏమేమో చెప్తున్నారు కానీ మీరు విడిపోవడానికి గల ముఖ్య కారణాలు చెప్పట్లేదు. చెప్తానండి, మా ఇంట్లో ఒక టీవీ అండి, దానికి 2 రిమోట్లు అండి. ఒక్క టీవీకి 2 రిమోట్లా? ఎందుకని? రిమోట్ గురించి అడిగింది ఎవరు? రిమోట్ గురించి అడిగింది ఎవరు? ఆ బట్ట బాధకాడిని అడుగు. ఒక్క టీవీకి 2 రిమోట్లా ఎందుకని? ఒక రిమోట్ నా దగ్గర ఉంటుందండి, ఒక రిమోట్ దాని దగ్గర ఉంటుందండి. నాకు వార్తలు చూసి అలవాటు అండి, దానికి సీరియల్ చూసి అలవాటు అండి. అది సీరియల్ చూడ ఆపడా? ఏంది ఏంది అబ్బ నా కొండేగా, ఎంత గారూట్ నుంచి వచ్చినావురా నువ్వు బట్టే బాజ్గా? నేను వస్తా షార్ట్ కట్ నుంచి వస్తా, ఉండు జర ఉండు. ఇదిగో తెలుగు యాంకరు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, మొత్తం ప్రోగ్రామ్ చూస్తేనే కదా ఈ ప్రోగ్రామ్ ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు సినిమాకి పోయినాం, మొత్తం సినిమా క్లైమాక్స్ చూస్తేనే కదా సినిమా ఏంటని తెలిసేది. నేను సీరియల్ చూస్తున్నా, క్లైమాక్స్ చూస్తేనే కదా సీరియల్ ఏంటని తెలిసేది. అదే ఆ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నా. నా పెళ్ళినప్పుడు స్టార్ట్ అయిన సీరియల్, నా పెళ్ళినప్పుడు స్టార్ట్ అయిన సీరియల్, నాకు ఇప్పుడు 2 పిల్లలు, ఆ క్లైమాక్స్ రాదే? ఆ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నా. నాకేమెరకా, తీసుకోండి అడుగు, వాడు తీస్తుంటే నేను చూస్తున్నా. ఓకే అదంతా వదిలేయండి, అంత పక్కన చేయండి. మా ఇంట్లో నా ఫోటో ఉండదండి, ప్రభాస్ ఫోటో, అల్లు అర్జున్ ఫోటో, మహేష్ బాబు ఫోటో, రామ్ చరణ్ ఫోటో ఉంటుందండి. నీ ఫోటో కూడా పెట్టినా కదరా బట్టే బాస్గా, నీ ఫోటో కూడా పెట్టినా? అదే ఎక్కడ పెట్టినా అడగండి. ఉమ్మం బయట పెట్టినా? ఎందుకు పెట్టింది అడగండి. దండేసి పెట్టినా? దండేసి దండ ఎవరికి వేస్తారండి? చనిపోయిన వాళ్ళకి కదా, ఆ విషయం అడగండి. దాన్ని ఏంటండి దండేస్తారా మరి? బట్టే బాస్ వాడుకో, నిన్ను చెప్తావరా నువ్వు, వాడుకో నా సంసారాన్ని రోడ్డు మీదకి తెస్తున్నావు. ఎప్పుడు అర్ధరాత్రి వచ్చినా వేడి వేడిగా అన్నం చేసి పెడితే కూడా తినరండి. వేడి వేడి పెడితే కూడా తినరా? ప్రేమగా అన్నం పెడుతుందండి, ప్రేమగా అన్నం పెడుతుందండి. ఆ ప్రేమ ఎక్కువైపోయి అన్నం మారుతుందండి. ఎలా తినాలండి, ఎలా తినాలి? ఈ పట్టగాడికి ఇస్త్రీ పట్ట లేకుండా ఎప్పుడు ఇంటికి బయటికి పంపించిన ఇస్త్రీ చేస్తుందండి, కానీ బట్టు ఉండదండి. ఒక్కసారి చూడండి, చూడండి ఎలా ఉంటుందో. చూడండి సార్, మీరు కూడా చూడండి సార్ ఎలా ఉంది, చూడండి సార్. అర్థమైంది, నాకు అర్థమైంది. నేను చెప్తే కదా నువ్వే అట్లేదు అనుకోద్ది, అడ్జస్ట్ అవుతుండాలి. భార్య భర్తలు ఉన్నప్పుడు అడ్జస్ట్ అవుతుండాలి. ఏంది నాకు అర్థమైంది ఇప్పుడు, ఏమంటున్నావు ఇప్పుడు నువ్వు? ఏదేదండి, దాంతో నాకు కాపురం అవుతుంది.
దాంతో నీ కాపురం చేయలేను, నా వల్ల కాదు, అది దాంతో విడాకులు ఇప్పించండి, అది నాకు వద్దు. నేను చెప్తా సుధాకర్, నేను చెప్తా కదా. ఏందా నువ్వు చెప్పేది, ఏందా నువ్వు చెప్పేది, నువ్వు ఎవరే మామతలు చెప్పు నీకు. ఆ బట్టే బాజ్ గారితో నాకు విడాకులు ఇప్పించినావు అనుకో, నీకు ఇంగ్లీష్ ఎలాగో రాదు, తెలుగు రాకుండా చేస్తా ఏమనుకుంటున్నావు. నీతో ఉంటానే, నీతో కలిసి ఉంటానే, నీ నన్ను కొట్టకే, నీ కొట్టకే నీ కాలు పట్టుకుంటానే. చల్లాడు చల్లాడు వాడుకో నీకు. ఎక్కడికి పోయినా గారు భార్య పడుతున్న మధ్య మాత్రం ఫ్యాంకరింగ్ చూద్దాము. ఈ రాకులు ఇప్పిస్తాను ఇదే కదా నీ తల్లి, నా తల్లి. మై గాడ్, అసలు ఐ డోంట్ నో వాట్ టు సే. చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ లేని సస్పెన్స్. నేను రియల్ గా ఇలాంటి ఒక షో చూస్తున్నాను అనుకుంటున్నా. ఏమిటండి బాబు, చంద్ర వాట్ ఇస్ దిస్? నాగబాబు గారు బాగా చేసావు, కొంచెం వైలెన్స్ ఎక్కువైంది. తన్నాడు లాస్ట్ తెలియదు నీకు, తన్నాడు సార్ గిట్టిగా తన్నాడా, తన్నాడు. కాకపోతే నీ గెటప్ చూసిన తర్వాత ఇలాంటి భార్య ఉండే భర్త పొజిషన్ నాకు అర్థం కాదు. అసలు వచ్చి కూర్చోగల యాటిట్యూడ్ బాగా చెప్పు, చెప్తాను నీ సంగతి, నేను చెప్తానట్టు కూర్చో. రోజా గారు ఏం చెప్పాలన్న భయంగా ఉంది. అసలు యాంకర్ని పట్టుకుని ఇలా కొట్టేస్తుంటే జడ్జిల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని చూస్తే నాకు శకుంతల గారు గుర్తొస్తున్నారు. తను చాలా సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం మనం చూసాం. ఒక డామినేటెడ్ వైఫ్ గా కొండవలస గారితో ఒక సినిమా చేశారు, దాంట్లో అలాగే ఫస్ట్ చాలా అమాయకంగా ఉన్నట్టు ఉంటుంది, లాస్ట్ లో బట్టే బాజ్ అంటే తీసి ఇలా తీసి షర్ట్ హ్యాంగర్ కి వేసినట్టు ఇలా కొక్కికి తగిలిస్తుంది కదా. ఆల్మోస్ట్ ఇద్దరు కాంబినేషన్ అలాగే ఉంది, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇన్నోసెంట్ హస్బెండ్ గా అసలు సూపర్ గా ఉంది ఇద్దరు కాంబినేషన్. ఫ్రెండ్లీ కాంపిటీటర్స్ నుంచి బోల్డ్ అని కామెంట్స్ వాట్ ఎవర్ రెడీగా ఉన్నాయి. ఏ సర్టిఫికెట్ రా, ఫస్ట్ బిగినింగ్ లో యూఏ అనుకున్నా, లాస్ట్ కోచ్ తల్లికి ఒక్కసారి లేపిన చూడు. దీని తల్లి ఏ సర్టిఫికెట్ తప్ప వేరేదైతే ఇస్తే వాళ్ళు నన్ను కొట్టేటట్టున్నారు. పెళ్లి సంబంధాలు అనేవి ఎన్ని రకాలుగా కుదరచ్చు, పంతుళ్లతో, మ్యారేజ్ బ్యూరోలతో, ఆన్లైన్తో, చుట్టాల్లో, పక్కాల్లో, ఇలా బోల్డ్ అన్ని రకాలుగా కుదురుతాయి. కానీ ఇంట్లో కూర్చుని టీవీ యాంకర్లతో, యాక్టర్లతో మ్యాచ్ ఫిక్సింగ్ ఎప్పుడైనా చూసారా? చూడాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రాకెట్ రాఘవ టీమ్. ఎన్నాళ్ళకొస్తాడే, దే ఆర్ కమింగ్ టుడే. ఏటమ్మ పిల్లలు వచ్చే టైం అయింది, ఇంకా ఆడుతూ పాడుతూ కూర్చుంటావు, తొందర రెడీ అవ్వాలి. రెడీగానే ఉన్నానన్నా, ఇంతకీ పెళ్లి కొడుకు వాళ్ళు ఎలా వస్తారు నాన్న? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు అయిపోగానే వస్తారు. అడ్వర్టైజ్మెంట్లు ఏంటన్నాను? అబ్బా మా జనరేషన్ లో లేదమ్మా, వాళ్ళు కలుసుకోవడాలు, వాళ్ళ గురించి తెలుసుకోవడాలు ఇవన్నీ ఏం లేవు. చూసుకోవడం, చేసుకోవడం, నచ్చితే సై బాయ్ టీవీ ఎట్టమ్మా. వెల్కమ్ టు గిల్లు గిల్లించు కార్యక్రమానికి స్వాగతం, మీ అందరికి సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మనందరం కూడా గిల్లుకోబోతున్నాం. మ్యూట్. అమ్మా కుర్రోడు ఎలా ఉన్నాడు? స్మార్ట్ గానే ఉన్నాడు కానీ కొంచెం షార్ట్ గా ఉన్నాడు నాన్న. అబ్బా పర్లేదమ్మా, స్టూల్ బదులు స్టూల్ వాడదాం. ఫోన్ చేయలే నేను. ఈ విధంగా మనం గిల్లించుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఒక నిమిషం, ఎవరో ఫోన్ లో నన్ను గిల్లుతున్నారు. హలో హలో, ఎవరండి? బాబు నేను సంబంధం గురించి మాట్లాడను కదా, పిల్ల తండ్రిని. ఓ మామగారు మీరా?
ఇదేటప్పుడు మాంగారు అనే తను పొట్టోడు గట్టోడే. హలో బాబు, ఎక్కడున్నారు మామగారు? ఎక్కడ ఉంటానయ్యా, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఇంకా మీరేంటండి? అమ్మాయి లైన్లో పెట్టండి. ఫోన్లో పెట్టండి. అలాగన్నా బానే ఉంది. ఇదిగో ఇతను మాట్లాడు, మాట్లాడమ్మా. నువ్వు అటు తిరుగున్నావా? అబ్బా సిగ్గు. హలో, హాయ్. హాయ్ అంటున్నా. హాయ్ అండి, నేను మిమ్మల్ని బాగా ఫాలో అవుతాను. నన్ను ఫాలో అవుతాను? అదేనండి మీ ప్రోగ్రామ్స్ ని. ఓహో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వైఫ్ అంటే ఎలా ఉండాలో మీకు తెలుసు కదా. ఇగో పొద్దున్న లేవంగానే దీపం పెట్టాలి. ఎవరికే? మీక? దేవుడికి పెట్టాలి. కాఫీ టిఫిన్ పెట్టాలి. అది దేవుడికే? అబ్బో దేవుడికి కాదమ్మా, దీపం మాత్రమే దేవుడికి. కాఫీ టిఫిన్ నాకు, నువ్వెక్కడ దొరికేవన్నాడు. ఈయనేంటన్నా అప్పుడే మొగుడులో ఫీల్ అయిపోతున్నాడు. వాళ్ళు ఓన్లీ ఫీల్ అవుతారమ్మా, పర్లేదు మాట్లాడు. సరేనండి చెప్పండి. ఇంకేంటే చెప్పేది నీకు? వైఫ్ అంటే టోటల్ గా వన్ సెప్ అనే టైం లేడీ లాగా ఉండాలి. ఇప్పుడు ఈయనకి బాగా ఓల్టేజ్ లేడీ కావాలంటున్నా. ఓల్టేజ్ తక్కువగా ఉందిలేమ్మా, ఛానల్ లో ఓల్టేజ్ తక్కువగా ఉంది. ప్రోగ్రామ్ మార్చి, బాబు లాంటి కుర్రలు ఉన్నారు, ప్రోగ్రామ్ మారుద్దాం. నేను మారుతాను కదా. ఇది నన్నా, ఈయన తెల్లగొన్నాడు. ఇటు చేయన్నా చేస్తాను. హలో హలో, ఏమయ్యా పెద్ద మనిషి, అడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అదే అదే. ఎవరిది? ఏ పేట? ఆంధ్రపేట, చెంగుళూరు పేట? అదే అంటే నా కూతురు అండి. కూతురుని పట్టుకుని అది ఇది అంటావా? ఏమయ్యా, అసలు నువ్వే నా కన్న తండ్రివి. బా ఇసేలని ఇప్పుడు ఎందుకండి మ్యాటర్లోకి రండి. రాజా, నువ్వు నాకు నచ్చావు, మ్యాటర్లోకి వచ్చా. ఇప్పుడు నేను నచ్చాను. నేను నచ్చడం కాదు, పిల్ల కూడా నచ్చితే బాగుంటుంది. అమ్మాయికి ఫోన్ ఇయ్యి రాజా. రాజా, హలో రాజా, నువ్వు కూడా నాకు నచ్చావు. లేదు బాబు, కాజా అన్నావు సడన్ గా. రాజా, నువ్వు మగాడివి, రాజా అంట అనాలి. కానీ అమ్మాయి కదా, రోజా అనాలి అంటా కూడా. కానీ రోజా అంటే, రాజా అంటే ఆ మహాతల్లి చెప్పు తీసి కొడుతుంది. అందుకే కాజా అన్న. ఏంటి అభ్యంతరమా? అబ్బే నాకేం అభ్యంతరం లేదు. కాజా ఫోన్ ఇయ్యే, మాట్లాడమ్మా. హలో కాజా, ఐ లవ్ యూ మై డార్లింగ్. లేచి పోదాంరా, అదే పెళ్లి చేసుకుందాంరా. ఇదిగో నా మనసు చాలా పెద్దది, ఆకాశం అంత ఉంది. చాప వేసుకుంటావా వేసుకో, బొంత వేసుకుంటావా వేసుకో, ఇవన్నీ పక్కన పెట్టు, పరుపు వేసుకో. ఇవన్నీ వద్దనుకుంటే ఫ్లాట్లు వేసుకో, రియల్ ఎస్టేట్ చేసుకో. నాకు అభ్యంతరం లేదు, కానీ ముందు నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే మీ నాన్న చెప్పేస్తా, దానికి పోగులు పెట్టేస్తా. ఇగో మీ నాన్న మన పెళ్లి చేశాక ఇక్కడే కూర్చుంటా. హలో, ఈడేవాడు నా కృష్ణమురళిలాగా ఉన్నాడు. ఏ మెంటలకి ఇష్టమ్మా, అయినా నన్ను చంపేస్తాడా? మనమే అని చంపేస్తా. నాన్న ఈ ప్రోగ్రామ్ నాకు నచ్చట్లేదు. అబ్బా ఇలాంటి బేవర్స్ వాళ్ళు కాదమ్మా, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. చూడు నువ్వు వాగు, ఒక నిమిషం ఆగి ఆడతాం. ఈ చాటు పెట్టకపోతే వెళ్ళిపోతాను. బా మంచి ప్రోగ్రామ్ ఆడతాను తల్లి, నువ్వు ప్రతిదానికి అలాగ కొడదు మరి. అలాగే ఎడుతున్నావు కదా, ఇప్పుడు ఎట్టేస్తున్నా మరి. ఒకటి రెండు మూడు. ఇదేంటి నాన్న సౌండ్ వస్తుంది కానీ మనిషి అనిపించట్లేదు. సంబంధాలు అయిపోయినట్టు ఉన్నాయి, పదం వెళ్ళిపోదాం. పిల్లలు పెద్దలు బంధువులు శ్రేయభిలాషులు అందరూ చూస్తుండగా అదంతకుడు అమ్మాయిని పొట్టు పెట్టాడు, తాలి కట్టాడు. అంతటితో అయిపోయింది అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఇది పెళ్లి గురించి చెప్తున్నాడా, పెద్ద కర్మ గురించి చెప్తున్నాడా తల్లి? లేదమ్మా ఒక నిమిషం ఉండు. హలో హలో, రోజా ఎక్కడా? రోజా కాదు బాబు, సరోజా. సారీ సరోజా ఎక్కడ మావగారు? ఇంకెక్కడున్నది? నీ పిచ్చి గింతులకి, పిచ్చి కోతలకి, అమాంతం కింద పడిదోళ్ళకి. ఇదే టీడీ బాస్ నాకు వచ్చేస్తుంది. నన్ను చూసి పడిపోతుంది అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోయిందా? పడిపోయిన తర్వాత లేచిందా లేదా? బ్రేక్ తర్వాత. రాకెట్ రాఘవ అంటే మరి మన రోజా గారు ఏమంటారో విందాం. సిరిమల్లె పువ్వు అంటూ నన్ను బుట్టలు వేసుకుంది. నా వాడు ఎవరు, నా తోడు ఎవరిని ఇక్కడ బుట్టలు వేసేసుకుంది? ఏంటి వైట్ షర్ట్ చూడగానే పెళ్ళికొడుకులాగా అనిపించిందా? వెళ్ళకి సైట్ కొట్టేస్తున్నారు. కానీ మీ వాయిస్ చాలా బాగుంది, ఫాదర్ క్యారెక్టర్ చేసింది. రాఘవ గారు ఇంకా మీ గురించి చెప్పాలి, అసలు సూపర్ గా చేశారు. నాగబాబు గారు ఏమంటారో విందాం. బ్రహ్మాండం చేసిన చాలా బాగుంది, అబ్బాయి బాగా చేశాడు. అబ్బాయి కదా బాబు, థ్యాంక్స్. రాఘవ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ దుమ్ములిపోయి. కానీ నేను లైఫ్ లో ఫస్ట్ టైం గడ్డం మీసాలు ఉన్న అమ్మాయిని చూశాను.
నాకు క్యూ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న వారి గురించి చెప్పుకుందాం. టీవీ షోస్ లో డిబేట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొన్ని డీసెంట్ గా ఉంటే మరికొన్ని డిషుమ్ డిషుమ్ అనేట్టుగా ఉంటాయి. అలా ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అలాగే ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ న్యూస్ రీడర్ తో పాటు కూర్చున్నారు. వాళ్ళ గొడవ ఏంటో చూడాలంటే విల్ హావ్ టు వెల్కమ్ ధనాధన్ ధనరాజ్ టీమ్. రెడీ 1 2 3 చెక్ గో. హలో సార్, మీరు ఎక్కడికి గో అన్నారు? నేను చెప్పేది మీకు కాదు, కెమెరాలకి. ఓకే ఓకే, రెడీ 1 2 3 గో. హాయ్ యూస్, వెల్కమ్ టు సెగలు పొగలు కార్యక్రమం. స్వాగతం సుస్వాగతం. నేను మీ నవీన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న చిత్రం ఫ్రూట్ మంకీ. ఈడొక పండు కోతి. ఈ సినిమా ఒక సంవత్సరం పాటు వాయిదా పట్టడంతో అటు ప్రజల్లోని ఇటు అందరిలోని ఆనందం కలుగుతుంది. ఇంత మంచి ఆనందం కలిగించినటువంటి ఫ్రూట్ మంకీ పండు కోతి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మన ముందున్నారు. నమస్కారం అండి. అదేవిధంగా ఈ సినిమా ఒక సంవత్సరం పాటు వాయిదా పట్టడానికి కారణమైనటువంటి శైలేష్ గారు మన ముందున్నారు, సెన్సార్ బోర్డు మెంబర్ అండి. ఈయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. నిజంగా ఈయన ఎంత గ్రేట్ అంటే, ఇంకో రికార్డు ఉంది. రికార్డు అంటే పుస్తకం కదండి, ఈయనకు వెరైటీ రికార్డు ఉంది. ఏంటంటే, ఈయన 100 జత బట్టలు ఒకరోజే కత్తిరించి కుట్టేశాడు. అందుకే ఈయన సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యారు, ఇప్పుడు సెన్సార్ బోర్డు ఆఫీసర్ అయ్యారు. నిజంగా చాలా గ్రేట్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ మీ పేరు చాలా బాగుంది సార్. నాకు ఈ పేరు పేరెంట్స్ పెట్టలేదండి, ఆడియన్స్ ఇచ్చారు. సెన్సార్ ఆఫీసర్కి ఆడియన్స్ పేరు పెట్టడం ఏంటండి? ఏమండి, మీకు దిల్ రాజు, బొమ్మరిల్లు భాస్కర్, చిత్రం సీను, ఆహుతి ప్రసాద్ తెలుసా? తెలుసు. రాజు దిల్ సినిమా తీసి దిల్ రాజు అయ్యాడు, భాస్కర్ బొమ్మరిల్లు తీసి బొమ్మరిల్లు భాస్కర్ అయ్యాడు, చిత్రం సినిమాలో యాక్ట్ చేసిన సీను చిత్రం సీన్ అయ్యాడు, అలాగే సై సినిమాకి సెన్సార్ చేసిన ఈ లేసు సై లేస్ అయ్యాడు. సై సినిమాకి మీరు సెన్సార్ చేశారా? తెలుగు సై కాదండి, తెలుగు సై కాదు, కన్నడ సై. కన్నడ సై ఏంటి? నువ్వు కన్నడ సినిమాకి సెన్సార్ చేస్తేవా? భాష వచ్చా? సెన్సార్ చేయడానికి భాష ఎందుకండి, కత్తుంటే సరిపోతుంది. తెలిసిన సినిమా ఈ సంవత్సరం ఆగిపోయిందంటే ఆ సినిమా పరిస్థితి ఏంటో? మొన్న నెల రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిందండి 5 సంవత్సరాల తర్వాత. ఓ సార్, మీ ముచ్చటల్ని పక్కన పెడితే, సజ్జా గారు మీ సినిమా ఒక సంవత్సరం పాటు ఆగిపోవడం గల కారణం ఏంటండి? ఆడానండి. హలో. అదే అదే, ఏంటంటే నా సినిమాలో 20 సంవత్సరాల తర్వాత హీరో ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చి అమ్మను చూసి ప్రేమగా, అమ్మా బాగున్నావా అనే డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ సెన్సార్ చేస్తాడండి. అమ్మా బాగున్నావా, ఆ డైలాగ్ ఎంత బాగుంది సార్, ఎంత ఫీల్ ఉంది. ఆ డైలాగ్ ఎందుకు కట్ చేశారు సార్? అమ్మను ఫీల్ కాకూడదని ఆ డైలాగ్ కట్ చేశాడు. ఇప్పుడు అమ్మ బాగుండడం ఏంటండి? అమ్మ బాగుంటుంది, అమ్మ బాగుండాలి. అమ్మ బాగుంటేనే మనందరం బాగుంటుంది. కానీ వాడి ఉద్దేశం ఏంటండి? అమ్మ బాగోద్దనా? అమ్మ నువ్వు ఎందుకు బాగున్నావనా? అమ్మ నువ్వు ఎలా బాగుంటావో చూస్తానన్నా. అందుకే అమ్మల మనోభావాలు దెబ్బతినడం కోసం, దెబ్బతింటాయేమనే ఉద్దేశంతో కట్ చేశానండి. రాత్రిపూట నేను ఇంట్లో లేనప్పుడు మా అమ్మ మీద చెప్పులు చాట్లు వేసేస్తే ఏ అమ్మ రెస్పాన్సిబిలిటీ అండి? నీ అమ్మ అంటే ఆ ఉద్దేశం కాదండి నాది. మీ అమ్మ ఏమన్నా కాపాడుతుందన్న, అందుకే అండి మా అమ్మని కాపాడడం కోసం దాన్ని సెన్సార్ చేసేసాను. సర్లేండి. సీన్ నెంబర్ 22A. ఏంటండి సీన్ నెంబర్ 22A? ఆ సీన్ గురించి మాట్లాడకండి, ఆల్రెడీ దాంట్లో ఏ ఉందని ఎప్పుడో తీసేశాను. సరేలేండి, 22B కి వద్దాం. చెప్పండి. విలను రోడ్డు మీద ఉన్న ఒక వేశ్యను చూసి వస్తావా పడుకుందాం అని అడుగుతాడండి. ఆ సీన్ ఉంచాడు. పైగా ట్రైలర్ లో వాడు బిజినెస్ బాగుంటుంది నాకు సలహా ఇచ్చాడండి, యదవ సలహా లీడుని. సార్ ఇప్పుడు అతనే చెప్తున్నాడండి అతను ఒక విలన్ అని. ఇప్పుడు విలన్ అంటే తాగుతాడు, తిరుగుతాడు, ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాడండి. విలన్ ఏమన్నా ఆ అమ్మాయిని చూసి ఏ వస్తావా చేస్తావా అనలేదండి, వస్తావా పడుకుందాం అన్నాడండి. ఇది హైదరాబాద్ సార్, చలికాలం, ఆడదాన్ని రాత్రికి రామ్మ పడుకుంది కానంటే దాంట్లో తప్పే నాకు కనిపించలేదే. ఆయన మనోభావం దెబ్బతినడానికి ఇక్కడ తావే లేదే, అందుకని ఆ సీన్ ఉంచేశారు. సార్ కూల్గా ఉంటుందని చెప్పి మా సినిమాలో ఒక ముద్దు సీన్ పెట్టానండి. అది ఎక్కడ అనుకుంటున్నారు? చేతి మీద. ఆ సీన్ తీసాడే. ఏమండి, సెన్సార్ బోర్డు సెక్షన్ 92-5 ప్రకారం, ఆబ్రిక్ C1 RTC క్రాస్ రోడ్ ప్రకారం పబ్లిక్ లో ఇద్దరు ప్రేమికులు ముద్దు పెట్టడం నిషేధించబడినదండి. అక్కడ ఎవరు లేరండి. ఎందుకు లేరండి? అవుట్ ఫోకస్ లో కళ్ళు లేని ఒక అతను చూస్తున్నాడుగా. వాడు కళ్ళు లేవని మీరే చెప్పారు కదా, కళ్ళు లేని వాడు చూస్తే ఏంటి? ఏమండి వాడు చూడపోయినా పర్లేదండి, ఎవడైనా సినిమా చూసి ఆ సీన్ లో నువ్వు ఉన్నావని చెప్తే అతని మానవభావం దెబ్బతింటే మా ఇంటి మీద రాళ్ళు రప్పలు వేసేస్తే ఎవడండి రెస్పాన్సిబిలిటీ? మీరా? ఏంటి రెస్పాన్సిబిలిటీ అండి? మరి అందుకని తీసేశాను సార్. ఇది వదిలేండి సార్, సినిమాలో కామెడీ ట్రాక్, అద్భుతమైన కామెడీ ట్రాక్ తీసిన కామెడీ ట్రాక్ తీసేస్తే కానీ రిలీజ్ చేయనని ఒప్పుకోలేదు సార్. ఇడు ఏడవకండి, ఏడవకండి సార్. మీకు వేణు తెలుసా? బెక్కమ్మడు ఉందా?
సార్ తొక్కలో వేణు. ఓ మా నల్ల వేణు. ఆడు బిజీగా ఉంటే 10 రోజులు కామెడీ ట్రాక్ షూట్ చేశాను. అబద్ధం. ఏంటి వేణు బిజీగా ఉండటమా? అది కామెడీ ట్రాక్ అనడం. నవ్వుతారండి. మీరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కాబట్టి ఏదో ఒక మిస్మరైజింగ్ చేసి నవ్విస్తారు. రేపు జనాలు కూడా ఇది కామెడీ ట్రాక్ అని చెప్తాడు. అది దాంతో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదండి. యానిమల్ సర్టిఫికేట్ ఎక్కడ? యానిమల్ సర్టిఫికేట్ అండి, మేము అసలు సినిమాలో యానిమల్స్ వాడలేదు కదా. వేణుని వాడారుగా. మీరు జంతు సంరక్షణ శాఖ దగ్గరికి వెళ్ళి మేము ఎటువంటి యానిమల్ ని హింసించలేని ఒక సర్టిఫికేట్ ఇవ్వండి, మీ కామెడీ ట్రాక్ మీరు తీసుకెళ్ళండి. వాడిని మేము ఎక్కడ హింసించామండి, వాడే మమ్మల్ని హింసించాడు. అసిస్టెంట్ బ్యాటాలు ఇవ్వి, డబ్బింగ్ చెప్పను, హీరోయిన్ పరిచయం చేయని చెప్పి. మరి పెట్టుకునే ముందే ఆలోచించాలండి. అయినా టైటిల్ లో యానిమల్ ఉంటే యానిమల్ సర్టిఫికేట్ తేవండి, నా కర్మ కాకపోతే. ఏమండి మీ సినిమా పేరు ఫ్రూట్ మంకీ అంటే తెలుగులో పండుకోతేనే కాదు. అవును, రేపొద్దున పండ్లు అమ్ముకునే వాళ్ళందరూ కోతులనా, లేదా పండ్లు పండించే వాళ్ళందరూ కోతులని మా ఇంటి మీద రాత్రి పూట పూట వచ్చేసి నీ మీద పొల్లీస్ రేసి నేను సంపేత్తారని ఎదో ఫీలింగ్. పండులంటే అమ్మాయిని, కోతులంటే కుర్రోడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అది కథ. అదా కదా? అయ్యయ్యో, అదే కథ అని తెలియదండి, సెన్సార్ చేస్తేనే. అదేంటి కథ తెలియకుండా సెన్సార్ చేసి అంటే టైం లేక సెన్సార్ చేసి ఆ తర్వాత సినిమా చూసాను. దీనికి సరైన సమాధానం చెప్పమనండి, నేను ఇక్కడ ఉంటాను. నా సినిమాలో హీరో హీరోయిన్ ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి, లేకపోతే మనం విడిపోదాం, పెద్దవాళ్ళకి షాప్ పెట్టి మనం ఇలా బతకొద్దు అనే సీన్ ఉందండి. ఆ సీన్ తీస్తాడే, అడగండి. అయ్యో అది చాలా బాగుంది కదా సీను, పైగా యూత్ కి మంచి మెసేజ్ గా ఉంది, దాన్ని కత్తిరించారు సార్. సార్ మీ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ అదే, ఫోటోగ్రఫీ అదిరిపోయింది, కంగ్రాచులేషన్. బట్ హీరో ఆ అమ్మాయికి ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం, పెద్దవాళ్ళని నొప్పించొద్దు, వాళ్ళని శోభ పెట్టొద్దు అన్నాడు కదండి, అదంతా బాగుందండి. కానీ హీరో ఎక్కడి నుంచి అమ్మాయికి ఫోన్ చేశాడు? టెలిఫోన్ బూత్ నుండి. ఎక్కడి నుంచి? టెలిఫోన్ బూత్ నుండి. ఎక్కడి నుంచి? టెలిఫోన్ బూత్ నుండి. ఎక్కడి నుంచి అడగండి? టెలిఫోన్ బూత్ అని చెప్తాడు కదా సార్, అందులో బూత్ ఉందిగా తీసేశానండి. ఈ బూత్ నేను ఎంట్రీ చేయను. నా వల్ల కాదు, ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉన్నానంటే నిన్ను నరికి పోగులు పెట్టేస్తాను. 2.5 గంటలు ఫీచర్ ఫిల్మ్ కింద రిలీజ్ చేయవలసిన నా సినిమా 1/2 గంట షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. నేను కోర్టుకి వెళ్తాను, హైకోర్టుకి వెళ్తాను, సచ్చా అయితే సుప్రీం కోర్టుకి వెళ్ళి నేను నా సినిమా రిలీజ్ చేసుకుంటాను. సచ్చా ఏమండి ఏమండి, వెళ్తే వెళ్ళనివ్వండి, ఇక్కడ ఉన్న 1 ఇయర్ తర్వాత రిలీజ్ అవుద్ది. వాడు సుప్రీం కోర్టుకి వెళ్తే 15 సంవత్సరాలు పడుతుంది, మొన్నే పడిందిగా కసబుకు ఊరి, ఇన్నాళ్ళ తర్వాత తెలీదా కోర్టుల నుంచి అడిగి. ఆయన మీ పేరేంటండి? నవీన్ గారు, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఈ రోజు సాయంత్రం 9:30 అండి. ఈ రోజు సాయంత్రం 9:30 టెలికాస్ట్ ముందు ఈ సీడీ నాకు దగ్గరికి ఒకసారి పంపిస్తాను. ఎందుకంటే వాడు వేదవా దద్దమ్మ నన్ను తిట్టారు, ఒకసారి సెన్సార్ చేసిస్తాను, అప్పుడు టెలికాస్ట్ చేసుకోండి. అయ్యా బాబోయ్, బట్టలు కుట్టిన నేను సెన్సార్ బోర్డు లో పెడితే ఎలాగో ఉంటది. నిజంగా ధనరాజ్ గారు, మీ టైటిల్ లాగే ధనా ధన్ సూపర్బ్ గా ఉంది. సెన్సార్ బోర్డ్ మెంబర్ గా నువ్వు చేసింది ఆసమ్. నాగబాబు గారు, సెన్సార్ గురించి మీరు మాట్లాడదంటే, నేను నిర్మాతగా చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఎలా ఉంటుందంటే సినిమా తీస్తాం, కోట్లు కోట్లు పెట్టి, ఇదంతా టెన్షన్తో పాటు సెన్సార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఇది ఐ వాంట్ టు టెల్ వెరీ సీరియస్, ఇది కామెడీ షో అయినా జస్ట్ చెప్పాలి ఏంటంటే, ప్రొడ్యూసర్ బయట ఇప్పుడు ఎలా నిలబడ, నేరస్తులు నిలబడాలి అట్లా, సెన్సార్ బోర్డ్ రమ్మనండి అంటాం. అక్కడ లోపల ఉండే వ్యక్తులు, అదే ఆ సీన్లో మనకు అర్థం కాదు ఈ సీన్ ఎగ్జాక్ట్ చాలా ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఏముందండి, జస్ట్ హీరోయిన్ వెళ్ళి జస్ట్ అలా హగ్ చేసుకున్నాడు కదా దానికి, అదే అంటే అమ్మాయి బయట వేసుకుంది అని కొంచెం బయట జారింది. మంచి కాన్సెప్ట్ ఎన్నుకున్నారు, సెన్సార్ మీద వేయటం అనేది డెఫినెట్ చాలా ఫన్నీగా ఉంది. మన క్యూ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో మన 6 జబర్దస్త్ టీమ్స్ పర్ఫార్మెన్సెస్ చూసి సూపర్ గా ఎంజాయ్ చేసాం కదా. నౌ లాస్ట్ టైం నాగబాబు గారు ఇచ్చారు కదా, సో ఈ రోజు నేను 10,000 పెడతాను, టాస్క్ గెలిస్తే ఈ 10,000 మీ సొంతం. ఎవరు నన్ను ఇంప్రెస్ చేసేలాగా ప్రపోజ్ చేస్తారో వాళ్ళకి ఈ 10,000. సూపర్. రోజా గారిని ప్రపోజ్ చేసి ఆవిడ ఒప్పించి, ఎందుకండి కామెడీ షోని మీరు ఇలా వైలెన్స్ చేస్తారు? ఆల్రైట్, సో అది మన సూపర్ రోజా గారు ఇచ్చిన సూపర్ టాస్క్. ఓహో ఓ అబ్బాయి, నీకై ఓ అమ్మాయి, ఉంటుందో వెతుక్కో మనన్నారే. రోజా 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 రోజా. రోజా గారు,
నా ప్రతి ఆశ, నా ప్రతి శ్వాస, నా ప్రతి గుండె చప్పుడు మీరే. ఈ ప్రోగ్రాంకి వచ్చాక మీకు పడలేదు, సీతారత్నం గారు అబ్బాయిలో ఇత్తడైపోతే ఇత్తడైపోద్ది అని వినోద్ కుమార్ అని అన్నారు, కానీ ఇత్తడైంది నాకు. నవ్వద్దు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఈ ఎపిసోడ్ అయిపోయేదాకా మిమ్మల్ని ట్రై చేస్తా, లేట్ అయినా పర్లేదు. దయచేసి మధ్యలో నాగబాబు వారు చూడొద్దు. ఎవరు కామెడీ చేసినా అలా చేత్తో అసలు కొట్టదు, నాకు ఇత్తడైపోతుంది. ఒక్క అవకాశం ఇవ్వండి, ఎంపీ సీటా, ఎమ్మెల్యే సీటా, సీఎం సీటా, పిఎం సీటా, నేను తెప్పిస్తాను. కాదనొద్దు ప్లీజ్, మీరు ఒప్పుకోకపోతే నా కర్మ అనుకుని అనసి ట్రై చేస్తాను. మీ ఇష్టం. What, baby? No, da. I just got an offer. Miss Roja offering me 10K for, you know, proposing her. I'm not confident, baby, because I'm little confident because of you. You've been in my love. I thought I can. Anyways, I'll just do that thing and I'll come back to you. Love you, Baba. Bye. Oh, meera na Roja garante. Evaru anukunnanu. Sare. ఇంకేం ప్రపోజ్ చేస్తారులే, ఆల్రెడీ లైన్ లో ఒకరిని పెట్టారుగా, చాలు పదండి. చూసావా ఎలా జలకిచ్చాను నీకోసమే. హలో డార్లింగ్, ఎందుకురా కంగారు పడతావు? అరే చిన్నప్పటి నుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను కదా నేను. నాకు గుర్తున్నారా, రాళ్ళల్లో నీ ఎసుకలో మన పేర్లు రాసుకున్నావా? శుభరాగ మీద కూడా నీ పేరే రాస్తాను నేను. ఒక నిమిషం లైన్లో ఉండరా? ఎక్కడుంటారు మేడం మీరు? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటారా? ఇంటికి వెళ్ళరా? వెళ్ళేది ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి కదా శుభరాగ మీద ఏమైనా పేరు రాయిద్దాం అని. అంటే పర్లేదు మీకు అభ్యంతరం. అంటే రోజే గారు, ఒక నిమిషం లైన్లో ఉంటుంది నువ్వు. అసలు ఎప్పటి నుంచో మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పాలో అసలు అర్థం కావట్లేదండి. ఉండే దుద్దు పని కొట్టుకుంటుంది. అసలు ఎలా చెప్ప, అసలు మీకు తెలుసా చిన్నప్పుడు మీ పక్క వీధిలో ఉండేవాడిని మనం, రాళ్ళల్లో ఇసుకల్లో పేర్లు రాసుకున్నాం. మర్చిపోయారా? మీ నాన్న చేర్పించాడండి అవన్నీ. అయినా నేను ఊరుకోను, శుభలాక్ మీద రాస్తాను. కానీ మీరు ఓకే అను ఒకసారి, ఐ లవ్ యూ చెప్పేసారా? చెప్పేసారా? మనతో చెప్పేసారు ఇక్కడ తగిలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వస్తాయి బాబాయ్. నా ముద్దులన్నీ మూట కట్టి పట్టుకొచ్చిన నీ ఒంటి మీద గుమ్మరించనా. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీకు నార్మల్గా 1, 2, 3లో వచ్చుగా చదువుకున్నా. చదువుకున్నారా? ఏబిసిడీలు వచ్చిగా? వచ్చు. ఓఎల్స్ ఓఎల్స్ అని వస్తాయి. అంటే నేను టీచర్ అనుకున్నావా? నా దగ్గర ట్యూషన్ చేరుతావా? అలా కాదు, ప్రపోజ్ చేయమంటే ఏబిసిడి వచ్చా, 1, 2, 3 వచ్చా? జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇలా ఇంప్రెస్ అవ్వరు అమ్మాయిలు. అందుకే చెప్తున్నానండి, 2 నిమిషాలు ఉండండి. ఇప్పుడు మీకు 1, 2, 3 వచ్చు కదా, ఒకసారి 2 అనండి. 2. ఇంకోసారి 2 అనండి. 2. ఇంకోసారి 5 అనండి. 5. అయిపోయింది, ఎవరు నాకు ఐలవ్ చెప్పేశారు? ఒక్క నిమిషం, మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటా, మేము తెలుగు మీడియం. 2, 2, 5. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చూసారా? ఇస్తారా ఇరా? ఒక స్త్రీలేనా నువ్వు? ఇంత స్త్రీకి చెప్పే పురుషుడా? ఐ లవ్ యూ అంటుంటే అబ్బే ఎవరికి అబ్బే చచ్చిచ్చి ఈ మానవత దృక్పథం లేదండి. ఐఎమ్ సారీ అంటే గారు చెప్పండి. చంద్ర గారు, చిన్నప్పటి నుంచి మీ సినిమాల చుట్టూ తిరుగుతూ పెరిగాను, తర్వాత మీకు పెళ్ళైందని తెలిసింది, తర్వాత సెల్వమణి గారి చుట్టూ తిరిగాను. దేనికి సార్? రోజా గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన అన్నారు,
నాకు ఫస్ట్ లో ఇష్టం ఉండేది. తమ్ముడు నాకు ఫస్ట్ లో చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడే చాలా కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని నేను భరిస్తాను సార్. రోజా గారిని ఒక్కసారి ఐ లవ్ చెప్తానంటే, తమ్ముడు ఒక్కసారి ఐ లవ్ ఏంటి, 100 సార్లు చెప్పు, నేనేం ఫీల్ అవను, ఒకసారి వెళ్ళి చెప్తే నీకు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నీకు తెలియదు కదా. ఎనీవేస్ వెల్కమ్, మా ఇంట్లో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఐ లవ్ చెప్పొచ్చు, కానీ వెళ్ళే గ్యారెంటీ నేను ఇవ్వను. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఇక్కడ ఎవరికి మిమ్మల్ని ప్రపోజ్ చేసే అర్హత లేదనుకుంటున్నా. ఎందుకంటున్నానంటే, మీరు ఇట్లందరూ హీరోయిన్ రోజా అయినప్పటి నుంచి లవ్ చేస్తారు. నేను పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో తిరుపతిలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి లవ్ చేస్తాను. రోజా గారు, మీ నాన్నగారు సార్థి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరు వాళ్ళ స్వీట్లు పంచారో తెలియదు, మా మామయ్య విన్ అయిపోయాడని మొత్తం పనిచేశారు. పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో మీరు చదువుకుంటున్నప్పుడు ఒక డైరెక్టర్ మిమ్మల్ని చూసి అందరు చామంతి ఏదో అంటున్నారు, ప్రేమ తపస్సు సినిమా బేసిక్. దాంట్లో అవకాశం ఇస్తే మీరు ఫస్ట్ కట్టిన ఓని. మీకు ఒక రోజా పువ్వు ఇద్దాం అనుకున్నాను, ఒక రోజాకి ఇంకో రోజా ఎందుకని తీసుకురాలేదు. ఆ 10,000 కోసం నేను ఇదంతా చెప్పట్లేదు రోజా గారు. చాలా పెద్ద స్కీమ్లో ఉన్నాడు ఇతను. ఎందుకంటే ఆ 10,000 అట్లీస్ట్ నా గుర్తుగా మీకు ఏదైనా ఇద్దాం అనుకున్నాను. ఎప్పుడు కుదరదు, ఎందుకంటే మీరు షూటింగ్స్లో ఉంటారని కావడం, మీరే ఉంచుకొని మీ పిల్లలకి ఏదైనా కొనిచ్చేయండి. ఐ మిస్ యూ రోజా. మరి ఫటాఫట్ ఫన్ చేసి రోజా గారిని ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసిన ఆ ఒక్కడు ఎవరు? ఒక చూపుకి పడిపోయా, ఒక నవ్వుకి పడిపోయా, ఒక మాటకి పడిపోయా, అయిపోయా నాగబాబు గారే చెప్పడం జరిగింది. ఇంత బాగా ప్రపోజ్ చేసినా కూడా అమ్మాయి పడకపోతే ఇంకా వేస్ట్ అని చెప్పి నిజంగా చాలా అందంగా ప్రపోజ్ చేసావు వేణు. ఎవరైతే బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ నవ్వించారో బెస్ట్ గా వాళ్ళకి ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ వారి తరఫు నుంచి 5,000 క్యాష్ అండ్ ఫిజికెమ్ లాబొరేటరీస్ వారి తరఫు నుంచి 5,000 క్యాష్. సో ఓవరాల్ గా 10,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకుంది ఎవరు? నాగబాబు గారు. చంద్ర గెలుచుకున్న వారికి పోస్టర్ ఆఫ్ ద డే కూడా వేయబడుతుంది.